పొత్తు కోసం బీజేపీకి చంద్రబాబు బంపర్ ఆఫర్. ఏపీలో జగన్ను ఓడించేందుకు చంద్రబాబు తన బలగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పవన్తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు తాజాగా బీజేపీతోనూ టచ్లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. బీజేపీకి తమ నుంచి చంద్రబాబు భారీ ఆఫర్ ఇచ్చారు. దీనిపైన ఆలోచనలో పడ్డ బీజేపీ ఢిల్లీ నాయకత్వం ఇంకా పొత్తుపైన స్పష్టత ఇవ్వలేదు. అదే సమయంలో నో చెప్పలేదు. దీంతో మధ్యవర్తిత్వం వహిస్తున్న నేతల నుంచి కీలక సమాచారం అందుతోంది. ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ జనసేన పొత్తు ఖాయమైంది. బీజేపీ తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నామని తాజాగా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. బీజేపీ నుంచి ఇప్పటి వరకు పొత్తులపైన ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ సమయంలోనే చంద్రబాబు ఢిల్లీ మిత్రులు రంగంలోకి దిగారు. ఏపీలో టీడీపీతో తిరిగి బీజేపీ పొత్తు కొనసాగేలా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా చంద్రబాబు నుంచి బీజేపీకి తాజా ఆఫర్ పైన సమాచారం ఇచ్చారు. బీజేపీ ఏపీలో తమతో కలిసి వస్తే తాము ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమని ప్రతిపాదించినట్లు సమాచారం. ఇదే సమయంలో బీజేపీకి ఏపీలో 5 లేదా 6 ఎంపీ సీట్లు ఇస్తామని చంద్రబాబు ప్రతిపాదించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపైన స్పందించిన ఢిల్లీ నేతలు 8 నుంచి 10 సీట్లు కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం ప్రధాని తీసుకోవాల్సి ఉంటుందని సమాచారం ఇచ్చినట్లు సమాచారం. బీజేపీ తాజాగా 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తరువాత మరింత ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈసారి 400 లోక్సభ సీట్లు గెలవాలని టాస్క్గా నిర్ణయించుకుంది. దీంతో పాటుగా ఎన్డీఏలోకి కొత్త పార్టీలను చేర్చుకునే ఆలోచన చేస్తోంది. దీంతో జనసేన ఇప్పటికే చేరడంతో టీడీపీ చేరికపైన చర్చ మొదలైంది. ఏపీలో వైసీపీ ఎన్డీఏలోకి వచ్చే అవకాశం లేదు. వైసీపీ బీజేపీ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోవడం సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో తిరిగి టీడీపీని ఎన్డీఏలో చేర్చుకుని పొత్తుతో ఏపీలో పోటీ చేసే అంశంపైన బీజేపీ త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. సంక్రాంతి సమయంలో ఈ పొత్తుకు సంబంధించి అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. బీజేపీతో సంప్రదింపు కారణంగానే జనసేన టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటు పైన ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదని తెలుస్తోంది. దీంతో బీజేపీ ఈ 2 పార్టీలతో కలిసి వస్తే 2014 తరహా పొత్తులు ఏపీలో తిరిగి కనిపించే అవకాశం ఉంది. మరి బీజేపీ తుది నిర్ణయం ఎలా ఉంటుంది, 3 పార్టీలు కలిస్తే ఏపీలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.